माजी मंत्री नारायण अक्रम अरेस्टును నిరసిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిరసన ప్రదర్శనను చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కక్షపూరిత కుట్రపూరిత విధానాలను మానుకోవాలని పెద్ద ఎత్తున నినదిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను ఎండగట్టారు. నారాయణ లాంటి వ్యక్తిని ఒక తెలుగువాడు ఈ దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి భారత దేశానికి ఓ ఇంజనీర్ల్ని డాక్టర్ల్ని 40 సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థల చెందినటువంటి వారిపై కేసు పెట్టడం ఈ ప్రభుత్వానికి తగదు. ఎటువంటి సంబంధం లేని నారాయణ గారు విద్యా సంస్థల్లో నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టిన మరునాడే తప్పుకున్నాడు. వారిని అరెస్టు చూపించడం ప్రభుత్వ కక్షపూరిత వైఖరి. వీరికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన వాడ వాడల ప్రతి ఒక్కరికి ఒకటే నినాదం, పోవాలి జగన్ అని చెప్పి ప్రజలు నినాదాలు చేస్తున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడడం తప్పితే మరొకటి లేదు ఈ కేసులో అని చెప్పి తెలియజేస్తా. ఈ రోజు ఈ దేశంలోనే కోట్లాది బిడ్డలకి చదువుని ప్రసాదించిన వ్యక్తి, ప్రపంచం మొత్తంలో నలుమూలల్లో నారాయణ సంస్థల్లో చదువుకొని ఈ దేశానికి మంచి పేరు ప్రతిష్ట తెస్తునే వ్యక్తి ఈ రోజు తన్ని అక్రమంగా అన్యాయంగా ఈ రోజు అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం. ఈ రోజు తన ఏకైక సంతానం, ఏకైక బిడ్డ, కొడుకు, కుమారుడు, అతని దినం ఈ రోజు, డెత్ యానివర్సరీ ఈ రోజు. ఆ కార్యక్రమంలో ఉంటే అక్కడ ఆ సమయంలో ఆయన అరెస్ట్ చేస్తారు. మానవత్వం ఉండేవాడు ఎవరు చేయడు. ఒక షాడిస్టి, ఒక సైకో ముఖ్యమంత్రి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, సైకో ప్రభుత్వం ఈరోజు నారాయణ గారిని అరెస్ట్ చేసి ఎవరిని బెదిరించాలనుకుంటున్నారండి? ఏం బెదిరిపోతాననుకుంటున్నారా? నారాయణ ఏమైనా రాత్రి రాత్రి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టాడా? నారాయణ రాత్రి రాత్రి సాక్షి ఫ్యాక్టరీని కట్టారా? ఐదు దశాబ్దాలు స్వశక్తితో వచ్చిన వ్యక్తి, ఈ భారతదేశంలోనే నలుమూలల బిడ్డలు చదువుకొని ఈరోజు మన ప్రభుత్వంలో, మన దేశంలో అనేక మంది ఐఏఎస్లు నారాయణ సంస్థలో చదువుకొని ఐఏఎస్లు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల కాడినుంచి, రైతులు కాడినుంచి, కార్మికులు కాడినుంచి, ఉద్యోగస్తులు కాడినుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం తుగ్లక్ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి,